ఆరంభ పరిధిలో ప్రీతం గుంతలు పడినాయి అన్న ప్రజలందరూ కంప్లైంట్ చేయబోతున్నారు ఆ గుంతలను కూర్చొని సార్ ఎందుకంటే చాలా మందికి రోజు ఇద్దరికి ముగ్గురు కాళ్ళు చేతికి వస్తున్నాయి ఈ రోజు గుంతులను కూడి చాలా మంది పిల్లలు స్కూల్ పోయే పిల్లలు కింద కాళ్ళు వచ్చేసి కొట్టుకొని హాస్పిటల్లో కూడా ఎంత ఇబ్బంది పడుతున్నా అంత ఇబ్బంది పడుతున్నారు చిన్న చిన్న గుంతులు మా గట్ల గుంతులు ఉన్నాయి నెక్స్ట్ బుధవారం కూడా చూస్తాం మళ్ళీ వచ్చే గురువారం నిశ్చయంగా దగ్గర ఉండి గుంతులను కూడి అందరికీ నమస్కారం. ధర్మవరం పట్టణంలో ఆర్ఎన్బి రోడ్లు గత 4 సంవత్సరాలుగా ఎక్కడా కూడా కనీసం చిన్న గుంత కూడా పూడ్చే పరిస్థితి లేదు. ధర్మవరం పట్టణంలో దాదాపు 150,000 జనాభా ఉంది. వారందరికీ కూడా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడం, తర్వాత పెద్దవాళ్ళు కూడా కింద పడడం, రకరకాల ఇబ్బందుల్లో పూర్తిగా యాక్సిడెంట్ అయ్యి రోజు 2-3 హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వచ్చింది. వాళ్ళందరి కోరిక మేరకమే లాస్ట్ వీక్ అక్కడున్న ఈ గారికి లెటర్ పంపించాము ఒకటి. ఎందుకంటే మీరు చేయగలరా లేదా మేమేమన్నా మా సొంత ఖర్చుతో చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. లాస్ట్ వీక్ కూడా చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు అయితే చేయలేదు. కాబట్టి ఫైనల్గా ఇవాళ ఎస్సీ గారి దగ్గరకు వచ్చి మాట్లాడి చెప్పి మీరు చేయగలరా లేదా మేమే జిఎస్బి వెట్ మిక్స్ బీటీ కూడా చేసి ఆ గుంతలన్నీ పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్సీ గారిని కలవడం జరిగింది. ఎస్సీ గారు 1 వీక్ టైం ఇస్తే మేము చేద్దామని చెప్తున్నారు. ఆయన చేస్తారా లేదా రేపు బుధవారం వరకు టైం ఇచ్చాం. బుధవారం లోపల ఆయన చేయకపోతే నెక్స్ట్ గురువారం నేనే దగ్గరుండి ఏవైతే ధర్మవరం పట్టణంలో ఇవన్నీ ఉన్నాయో దానికి వెట్ మిక్స్ బీటీ కూడా అంతా అన్నీ వేసి తప్పకుండా ఆర్ఎన్బి పరిధిలో ఉన్న ధర్మవరం పట్ల అన్ని గుంతలు కూడా పూర్తిగా పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఈ 4.5 సంవత్సరాల్లో అభివృద్ధి అని అక్కడ స్థానిక శాసనసభ్యుడు చెప్తున్నాడు. ఎక్కడా కూడా అభివృద్ధి అయింది అయితే లేదు. ఆయన మాత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యారు, చాలా బాగా అయ్యారు. ఈరోజు ఒక పత్రికలో ఛానల్ కూడా వచ్చింది ఆయన అభివృద్ధి గురించి. కానీ వాళ్ళు చాలా తక్కువ చెప్పారు, కొన్ని 100 కోట్లే అని. 100 కోట్లు కాదు, 3 నుంచి 4 వేల కోట్లు సంపాదించాడు. 3 వేల కోట్ల నుంచి 4 వేల కోట్లు ప్రజల రక్తం పీల్చి ప్రజలను దోపిడీ చేసి గుడ్ మార్నింగ్, కబ్జా మార్నింగ్, రకరకాలుగా శాండ్ కావచ్చు, ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, రకరకాల దీంతో సంపాదించాడు. దాంతో బిల్డింగ్ దానిపైన ఎన్జిటి నుంచి కూడా ఆర్డర్ వస్తుంది. కొంతమంది అధికారులు ఇప్పుడు కూడా బెదిరించి ఎన్జిటికి ఆయనకు ఫేవర్గా రాయాలని ఇస్తున్నారు. ఆ అధికారులకు ఒకటే చెప్తున్నాను, ఈరోజు మీరు ఆయనకు బెదిరి నిజంగా తప్పుడు రాతలు ఎన్జిటికి ఇస్తే రేపు పర్మనెంట్గా మీరు జైల్లో ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయన చెప్పినట్టు అది ఖచ్చితంగా చెరువు మునగడ, చెరువు కబ్జా చేసి కట్టాడు ఇల్లు, గెస్ట్ హౌస్. దానిపైన అధికారులకు డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాం, మీరు గినా ఆయన చెప్పినట్టు తప్పుడు నివేదిక ఇస్తే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాని తప్పకుండా మీతో పాటే వాళ్ళను మిమ్మల్ని కూడా జైలుకి పంపించే పరిస్థితి ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచించుకొని చేయాలని చెప్తున్నాను. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్రతి ఎవరైతే ధర్మవరం ప్రజలు ఉన్నారో అందరికీ కూడా ఈరోజు ఏవైతే కబ్జాలు చేసి అన్ని దోచుకున్నారో అవన్నిటికీ కూడా తప్పకుండా ఒక డిఎస్పి, అదేవిధంగా ఒక జడ్జి గారిని సపరేట్ ఒక సిట్ వేసి తప్పకుండా వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ న్యాయం చేస్తామని తెలియజేస్తాను. నేను పోటీ చేస్తున్నాను, ధర్మవరంలో గెలుస్తున్నాను, 100,000 గెలుస్తున్నాను. నేను అధికారంలోకి వస్తాను, 100,000 గెలుస్తున్నాను. అది